బిగ్ బాస్ సీజన్ 5 ఈసారి బిగ్ బాస్ లో 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. రవి, నటరాజ్ మాస్టర్, లోబో, కాజల్, సిరి, ప్రియ, సన్నీ, ఇంకా యానీ మాస్టర్. వీళ్ళల్లో డేంజర్ జోన్ లో ఉండేది అంటే అది లోబో, నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్ అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రియాకి, సన్నీకి, సిరి, కాజల్, రవి వీళ్ళకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. లోబో కూడా ఉంది, కానీ తను చేసే బిహేవియర్ వల్ల గత కొద్ది రోజులుగా అంత ఆర్టిస్టిక్గా ఉంటున్నాడు, రియల్ పర్సన్ కాదని అనిపించేస్తోంది. సో దీనిపై క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేయడం కూడా లేదు. మొత్తానికి తను చేస్తున్న బిహేవియర్ అంతా అండర్ రవి స్క్రిప్ట్ అనేది అర్థమవుతోంది. సో నామినేషన్స్లో ఉన్న 8 మందిలో ఖచ్చితంగా అందరికీ మంచి రిజల్ట్ వస్తోంది. అలాగే ఈ వారం వెళ్ళిపోయేది యానీ మాస్టర్ అన్నట్టుంది. కాకపోతే 8 మంది ఉన్నారు కనుక అందులోనూ 5వ వారం వచ్చేస్తోంది, కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండబోతోంది. దీన్ని బట్టి హౌస్లో నుంచి ఇద్దరు వెళ్ళిపోతారేమోనన్న అనుమానాలు వస్తున్నాయి. డబల్ ఎలిమినేషన్ ఉంటుంది. పోయినసారి నామినేషన్స్లో అంటే సీజన్ 4లో డబల్ ఎలిమినేషన్ జరగలేదు, కానీ ఈసారి కంటెస్టెంట్స్ ఎక్కువ ఉండడం, అలాగే బలమైనటువంటి మరో కంటెస్టెంట్ని తీసుకుని వస్తుండడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ, డబల్ ఎలిమినేషన్ రెండు ఒకేసారి జరుగుతాయట. సో ఈ డబల్ ఎలిమినేషన్లో లోబో యానీ లేదంటే నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్ వెళ్ళిపోతున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం యానీ మాస్టర్ ఉన్నా లేనట్టే. అందరూ స్ట్రాంగ్ అంటుంది, తను వీక్ అనుకుని మరి తన గేమ్ని తను ఆడలేకపోతోంది. ఇక మన ఆవేశం స్టార్ నటరాజ్ మాస్టర్ గురించి తెలిసిందే, ఆయనకి ఏం తెలియదు కానీ అన్ని నాకే తెలుసు, నేనే పెద్ద అంటూ అందరినీ ఇరిటేట్ చేస్తూ ఉంటారు. సో మొత్తానికైతే ఆయనకి స్క్రీన్ స్పేస్తో పాటు కంటెంట్ కూడా దొరుకుతుంది, కాబట్టి కొంతమంది లైక్ చేసేవాళ్ళు ఉన్నారు. సో మరి ఎట్టకేలకి ఈ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్లో ఇద్దరు వెళితే నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్ వెళ్ళిపోవడం గ్యారంటీగా కనిపిస్తోంది.